हाय फ्रेंड्स, वेलकम बैक टू सार्कास चैनल। बिना चैनल गनुक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, अलागे ना वीडियोस गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, मी फ्रेंड्स एंड फैमिली मेंबर्स तो शेयर चेयंडी। इवाळ ई वीडियोलो वच्चेसि चिट्टिनाडु चिकेन करी एला तयारु चेसुकोवालो चूपिंचेस्ता। ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి। చిట్టినాడు చికెన్ కర్రీ అంటే ఒక స్పెషల్ మసాలా అండి। అవి అన్ని స్పైసెస్ తో పాటు మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాం। స్పైసీ మసాలా తో వచ్చేసి చికెన్ కర్రీ అన్నమాట। చిట్టినాడు చికెన్ కర్రీ అంటే ఇదొచ్చేసి కొంచెం బ్లాకిష్ రెడ్ కలర్ లో వచ్చింది లాస్ట్ కి। చూడండి ఆనియన్స్ వేగిపోయినాక చికెన్ యాడ్ చేసుకుంటున్నా। చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి। ఈ చికెన్ కర్రీ వచ్చేసి కొంచెం స్పైసీగా అలాగే అన్ని ఫ్లేవర్స్ తో ఉంటది। కొంచెం చికెన్ వైట్గా వచ్చేసాక నేను ఇక్కడ పసుపు యాడ్ చేసుకుంటున్నా। కొంచెం తర్వాత ఇందులోకి salt యాడ్ చేసుకుంటున్నా। salt యాడ్ చేసుకుంటే మన చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తది। ఇక్కడ నేను కొంచెమే salt యాడ్ చేశానండి, మీరు సరిపోని యాడ్ చేసుకోండి। ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ లో salt యాడ్ చేశా, ఇంకా నాకు కారంలో కూడా salt ఉంటది। చూడండి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా। ఒక 2 స్పూన్స్ యాడ్ చేశా। ఇవంతా చికెన్ లోంచి వచ్చిన వాటర్ అండి। మంచిగా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చికెన్ లోంచి వాటర్ అనేది సరిపోతుంది మనకి। చూడండి మంచిగా వాటర్ అంతా బయటకు వచ్చేసింది। దీని ఒరిజినల్ కలర్ కెమెరాలో అంత కనిపించట్లేదు, వైట్ ఎల్లో ఉంది మంచిగా। చూడండి ఈ కలర్ ఉంది మంచిగా చికెన్ కర్రీ। ఇప్పుడు ఇంకా దీన్ని మంచిగా కుక్ అవ్వనివ్వాలి, ఆ వాటర్ అంతా కొంచెం దగ్గర పడేంత వరకు। చిట్టినాడు మసాలా అంటే మనం హోల్ బిర్యానీ మసాలాలతో పాటు ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి। చూడండి కారం యాడ్ చేసా, ఇది వచ్చేసి చిట్టినాడు మసాలా। ఎండుమిర్చి కొంచెం స్పైసీగా ఉంటుంది మసాలా కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోండి। ఈ రెండు యాడ్ చేసుకున్నాక కలిపేసుకోవాలి మంచిగా। మూత పెట్టేసుకొని మంచి కుక్ అవ్వనివ్వాలి మసాలాలన్నీ ముక్కలు పట్టేంత వరకు। తర్వాత నేను వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకుంటున్నా, హోమ్ మేడ్ గరం మసాలా। ఎలా తయారు చేసుకోవాలో చూడాలంటే నా ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి గరం మసాలా కూడా। తర్వాత గరం మసాలా కూడా కలిపేసుకొని చూడండి మంచిగా ఇలా బ్లాక్ రెడ్డిష్ బ్లాక్ కలర్ వచ్చేసింది కర్రీకి ఆ మసాలా యాడ్ చేయగానే। తర్వాత కొంచెం కుక్ అయినాక ఇంకా మనం కొత్తిమీర వేసేసి ఒక 2 మినిట్స్ నుంచి
సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీర వేసి కలిపేసుకున్నాక ఇక్కడ నేను కొంచెం షాహీ జీరా యాడ్ చేసుకుంటా. నాకు చాలా షాహీ జీరా ఫ్లేవర్ ఇష్టం. మంచిగా రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది షాహీ జీరా యాడ్ చేసుకుంటే ఎందులో అయినా. ఒకసారి మీరు కూడా యాడ్ చేసుకొని నచ్చిందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. షాహీ జీరా యాడ్ చేసుకున్నాం. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా సూపర్ ఉంటుంది ఈ కర్రీ. అంతేనండి, చిట్టినార్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్ది.